హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల తీరుకు సంబంధించి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రధాన అధికారి ముందు ధర్నా చేయడం, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఈవీఎంల పనితీరు గురించి పోరాటం చేయడం అనేటువంటి గతంలో చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగంటే 21 పార్టీలతో కలుపుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో సుప్రీంకోర్టు అయితే ఈ గతంలో ఏదైతే తీర్పిచ్చామో ఆ తీర్పుని అనుసరించే కౌంటింగ్ ఉంటుందని చెప్పడంతో ఇక చేసేది ఏం లేదన్నట్టుగానే ఇంకా పోరాటం అయితే ఆగదనేటువంటి ఉద్దేశంతో 21 పార్టీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ల తీరు కానీ, అదేవిధంగా ఈవీఎంల పనితీరుకు సంబంధించి కానీ, ఎన్నికల అధికారుల పనితీరుకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎన్నికల అధికారులు కసరత్తు చేసిన నేపథ్యంలో అసలు అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కోరుకోవడం నిజంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్టుగా ఈ టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ జరగాల్సిన నివేదిక ప్రకారం మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు చెప్తుంటే అసలు ఏం జరిగిందని, అక్కడ ఏప్రిల్ 11 ఎలాంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ కూడా ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేటువంటిది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా కూడా ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేస్తే పట్టించుకోనటువంటి కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ పార్టీ చెప్పగానే అసలు అక్కడ విచారణ కూడా చేపట్టకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది టీడీపీ పార్టీని ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మేము గతంలో చెప్తున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రెండు కూడా ఈ రెండు పార్టీలకు ఒక జోబు సంస్థగా మారిపోయింది కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పి టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది. అది ఈ సందర్భంగా మళ్ళీ నిజమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ విషయానికి స్పందిస్తూ ప్రతిదీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీకి అగెనెస్ట్గా చేస్తుంది, అసలు విచారణ చేపట్టకుండా ఇలాంటి రీపోలింగ్ సంబంధించినటువంటి అంశాలు అక్కడ నివేదిక తెప్పించుకొని అంటే జరగాల్సిన అవసరం ఉందా లేదని ఒక నివేదిక తీసుకున్న తర్వాత నిర్వహించాల్సిన ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. అదేవిధంగా ఒక లేఖ కూడా రాశారు. గతంలో కూడా ఈవీఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు మళ్ళీ మరొకరు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగానే ఎన్నికల సంఘం ప్రవర్తిస్తుంది అనేటువంటిది కూడా లేఖలు పేర్కొన్నారు. ఏదైతే ఎన్నికల ఫలితాలకు సంబంధించి మే 23న కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది గురిచేసే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పటికీ రీపోలింగ్ అని ప్రకటించగానే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఇప్పటికే ఘర్షణలు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు జరిగే రోజు ఏ విధంగా ఉంటుంది, అదే కౌంటింగ్ రోజు కూడా ఏ విధంగా ఉంటుంది, గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి స్టెప్ వేస్తారనేటువంటిది కూడా రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.